రోజు ఒబలాపురం గనులు మీ పరమైంది అంటే ఆదాయం బాగా వచ్చేది. మీరు కూడా బంగారు కంచాలలో అన్నం తినేవారు, బంగారు బాత్రూమ్లు అన్నీ కట్టుకునేవారు. బంగారు కంచాలు అన్నం తినాలని, బంగారు స్పూన్లతో ఉంచారు, టిఫిన్ చేయాలని ఆలోచన ఏం లేదు. వ్యాపార పురోభివృద్ధి అది అప్పటికి బాగా మంచి ఆదాయంతో జరుగుతుండే సందర్భము. బాధ అయిపోయింది, అరే నేను హెలికాప్టర్లో తిరగాలనుకున్నానే, బంగారు కంచాలు అన్నం తినాలనుకున్నాను. సి ఆదాయం నాకు అంటే ఆదాయ వనరు ఏర్పడేది కదా నాకు అవకాశం అని అంటే. ఓకే, నేను హెలికాప్టర్లో తిరగకపోయినా కనీసం ఏదో మంచి కార్లో తిరిగే అవకాశమైనా ఉండేది కదా, అప్పులు లేకుండా బతికే అవకాశం ఉండేది కదా. అప్పుల్లో ఉన్నారా మీరు? ప్రస్తుతం అయితే కొంత అప్పులు ఉన్నాయి. మంచి రియల్టర్ మీరు, రియల్టర్కి అప్పులు ఉన్నాయా? వాస్తవం అంటే నేను అప్పులు ఉన్నాయని చెప్పడం లేదు, వాస్తవానికి నేను యాక్చువల్ మంచిగా సంపాదించిన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొలాప్స్ కావడంలో ఒక 2008-2009 సందర్భంలో అప్పుడు కొంత ఆర్థికంగా ఇబ్బంది పడినాయి. దాన్ని మళ్ళీ మెల్లమెల్లగా సర్దుకుంటా తెచ్చుకుంటా బయటకు వస్తున్నాను. ఇంకా ఎక్కువ దూరంలో త్వరగానే దాని నుంచి బయటకు వస్తామని నేను అలా. ఓఎంసీ అంశం బట్టి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి పైన సిబిఐ కేసులు నమోదు చేసింది కదా, కోర్టు జరుగుతుంటూ తిరుగుతున్నారు మొత్తం గాలి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు విడి రాజగోపాల్ గారు, ఇతర ఐఏఎస్ అధికారులు అందరూ కూడా తిరుగుతున్నారు. ఆ సిబిఐ ఎంక్వైరీలో మిమ్మల్ని కూడా పిలిచి విచారించారు, ఏంటి అసలు ఏం జరిగిందా సిబిఐ ఎంక్వైరీలో, ఏం చెప్పారు మీరు అసలు? అప్లికేషన్ నేను అప్లికేషన్ పెట్టాను. అప్లికేషన్ తర్వాత ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో పిలిపించి రాజీ చేయడం అనేది జరిగింది కాబట్టి విత్డ్రా నా నుంచి ఒక లెటర్ విత్డ్రా లెటర్ తీసుకున్నారు. అది ఎవరు రాజీ చేయించారు? జగన్మోహన్ రెడ్డి ద్వారానే. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గాలి జనార్దన్ రెడ్డితో మీకు రాజీ చేయించారా? గాలి జనార్దన్ నేను డైరెక్ట్ ఎప్పుడు కలవాలి. మళ్ళీ ఎవరితో రాజీ అయ్యారు? అతను జగన్మోహన్ రెడ్డి ఎవరికో చెబితే దివాకర్ రెడ్డి అని ఒక ఆయన దగ్గర మనం కూర్చొని దాన్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేసినా సరే నేను వదిలేస్తా ఉండా, మీకు వ్యతిరేకమైనప్పుడు సరే మీకు మీతో వ్యతిరేకత తెచ్చుకోదలుచుకోలేదు అంటే మా నాన్నగారు బలవంతం చేసినారు, వద్దు ఎందుకు మనకు వ్యతిరేకత రాజీపడమని చెప్పినారు కాబట్టి సరే అతని దగ్గరికి పోయి నేను ఒక విత్డ్రాయల్ లెటర్ ఇచ్చేసిన దివాకర్ రెడ్డి దగ్గరికి. దివాకర్ రెడ్డి గారి దగ్గర జగన్ గారు చెప్పారని ఇండైరెక్ట్గా అంతే కదా ఇంకా. అంటే జగన్ గారు మీకు ఫోన్ చేశారా? అయినప్పుడు మా ఫాదర్ ఒత్తిడి చేసి రాజీ వద్దు వదిలేమని చెప్పినాడు. జగన్ గారు మీకు ఫోన్ చేశారా రాజీ కామని? రాజీ కామని డైరెక్ట్ అతను ఫోన్ నేనే పోయినా పోయింటే రాజీ కామని కాదు నాది గాలి జనార్దనుడికి ఇచ్చేస్తా ఉన్నాము, అతనికి నేను సపోర్ట్ చేస్తున్నాను, అతనికి ఇప్పియాల్సిందే అని చెప్పి అతను మాట్లాడాడు. అతను వన్ సైడ్ మాట్లాడుతున్నావు అని చెప్పి విధి పేరు నుంచి వచ్చిన. ఓకే, గాలి జనార్దనుడికి డబ్బు కోసమే కదా గాలి జనార్దనుడికి ఇస్తానంటున్నావు, డబ్బు వెళ్తుంది కదా. ఎవరి దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఇంకా మెయింటింగ్ చేయాలనుకున్నారు? ఇంకా చేయాలనుకున్నారా మీద? అప్పటికంటే గాలి జనార్దనుడిని కలవడానికంటే ముందు అప్పటి ఇంకా మొదట్లోనే కదా గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలోనే అనుకుంటా. ఓకే, 2006 సందర్భం. మరి ఆయన మీకు చెప్పలేదు కదా, మరి మీరు దివాకర్ రెడ్డి దగ్గరికి పోయి ఎందుకు మళ్ళా రాజీ అయ్యారు? ఆడ గొడవ పడి వచ్చినామని తెలిసిన తర్వాత మా ఫాదర్ ఒత్తిడి చేసినాడు, ఎందుకు మనకు వ్యతిరేకత, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం మనము, నువ్వు విత్డ్రా చేసుకోమని చెప్పి అంటే మిగతా వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి నా ఆ సందర్భంలో నాతో పాటు కలిసిన స్నేహితుడు మా నాన్నగారు చెప్పడము, ఆయన ఎందుకు ఇట్లా వ్యతిరేకత ఏకరీమని తీసుకోవాలో వద్దుకో అని చెప్పి చెప్తే అతను ఆ స్నేహితుని ద్వారానే జగన్మోహన్ రెడ్డికి కమ్యూనికేషన్ పంపించడం, జగన్మోహన్ రెడ్డి పలానా చోటికి పోయి మీరు విత్డ్రా అతను చెప్పినట్టు పేపర్ల మీద సంతకాలు చేయమని చెప్తే ఆ విధంగా సంతకాలు చేసేసాం. ఓకే, సంతకాలు చేసి వచ్చేసారు. మరి సిబిఐ మిమ్మల్ని ఎందుకు పిలిచి విచారించింది? ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? నువ్వు అప్లికెంట్గా ఉండి టక్కన యూటర్న్ ఎందుకు తీసుకొని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడిగినాడు. దానికోసం పిలిపించినారు, జరిగింది చెప్పిన. మళ్ళీ పిలిపించలేదా సిబిఐ మిమ్మల్ని? సిబిఐ పిలిపించి 2-3 సార్లు పిలిపించినారు. ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా సిగ్నల్ పిలిపిస్తూ ఉన్నాము, మీరు ఎదురెదురుగా మాట్లాడిస్తామని కూడా పిలిచినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఆఫీస్కి వచ్చినారు, నన్ను ఒక రూమ్లో కూర్చోబెట్టినారు, సిబిఐ డైరెక్టర్ రూమ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నన్ను పిలిచినారు. నేను తీరా సిబిఐ డైరెక్టర్ గారి ఆఫీస్ డోర్ దగ్గరికి పోయేటప్పటికి ఆపారు, వద్దులేమని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించినారు. అంతేనా? వెనక్కి పంపించినారు. తర్వాత ఇంకేం లేదు అన్నారు. మళ్ళీ నా నుంచి కోర్టు నుంచి అంటే తర్వాత నేను మళ్ళీ ఈ సాక్ష్యాన్ని ఇప్పుడు చెప్పినది మళ్ళీ చెప్తానో లేదో, నేను వైఖరిని మళ్ళీ విత్డ్రా చేసుకుంటాననే ఉద్దేశంతో ఇమీడియట్గా ఈ సాక్ష్యాన్ని కోర్టుకు చెప్తామంటే కోర్టు కూడా చెప్తామంటే కోర్టులోనే నమోదు చేయించినారు నా సాక్షి. ఏం సాక్ష్యమో అంటే ఏం జరిగింది, ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని సిబిఐ ఆఫీస్లో నేను ఏం చెప్పినానో అదే విషయం కోర్టులో చెప్పమని చెప్పి. ఏం చెప్పారు సిబిఐ ఆఫీస్లో? ఏం చెప్పారు కోర్టులో? ఏం చెప్పారు? నేను అప్లికేషన్ చేసినాను, ఇదే చెప్పిన మీకు చెప్పిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు మా జనార్దన్ రెడ్డికి ఇప్పించాలన్నాడు, దాన్ని వ్యతిరేకించిన
బయటకు వచ్చినా మళ్ళీ విత్డ్రా మా ఫాదర్ ఒత్తిడితో విత్డ్రా చేసుకున్నాను అని చెప్పి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ ఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.